ఫస్ట్ వచ్చి మేము ఐ థింక్ వి స్టార్టెడ్ మాధాపూర్ అండి, అక్కడ కొంచెం వెళ్ళడం సెగ్మెంట్స్ కూడా అని చెప్పి. తర్వాత లాట్ యాజ్ ఏ హోల్ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే టచ్ ఫీల్ డెమోలు. అప్పట్లో ఎక్కువ 2012 లాట్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్లో కూడా ప్రతి స్టోర్లో కస్టమర్కి డెఫినెట్గా డెమోలు పెట్టేవాళ్ళు కాదు అండ్ ప్రతి ప్రోడక్ట్కి పెట్టేవాళ్ళు కాదు. బట్ లాట్ యాజ్ ఎ బ్రాండ్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ప్రోడక్ట్కి, ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ కొన్ని ఐఫోన్ ప్రోడక్ట్స్కి అయితే రెండు ప్రోడక్ట్స్ కూడా కస్టమర్ వెయిట్ చేయకుండా ఉండడానికి డెమోలు పెట్టామండి. ఆ వేరియంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి పెట్టాము. ఇది కాకుండా అలా స్టార్ట్ అయిన తర్వాత మేము ఫర్దర్ మోర్ ఎక్స్పాన్షన్ చేసుకొని ఒక్కొక్క కస్టమర్ ట్రస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నౌ వీఆర్ ఎట్ 151 స్టోర్స్. ఫర్దర్గా మేము ఇంకొక 50 స్టోర్స్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం, 30 ఏపీ 20 ఆర్ఓటి టీజీ దాకా కావచ్చు అని. సో ఆ ప్లాన్స్తో ఉన్నాయండి. ఈ 11th యానివర్సరీ కూడా అందుకే మోస్ట్ అగ్రెసివ్ ఆఫర్స్తో వెళ్తున్నాం. యూజువల్గా అందరూ 10th యానివర్సరీ కూడా హైస్ట్ చేస్తారు, మేము 10th యానివర్సరీ చేసి 11th యానివర్సరీ కూడా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం అంటే మా కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి మేము ఎప్పటికీ మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవాలని ఆ ఫీలింగ్తో వెళ్తున్నామండి. సో దట్ ఈస్ అవర్ ప్రయారిటీ అండి. హైయెస్ట్ మొబైల్ కాస్ట్ ఎంత ఉందండి? హైయెస్ట్ మొబైల్ కాస్ట్ వచ్చి ఐ థింక్ నిన్న మిడ్ నైట్తోనే యాజ్ ఆఫ్ ఫోల్డ్ 5 ఫ్లిప్ 5 లాంచ్ అయింది. ఫోల్డ్ 5 చూస్తే సామ్సంగ్ అండి, 1,54,999కి 256 కానీ 512 GB కానీ వేరియంట్ ఉందండి. ఇప్పుడు మీ దగ్గర ఎక్కువగా అమ్ముడైపోయే మొబైల్? మా దగ్గర ఎక్కువగా అమ్ముడిపోయే మొబైల్ బ్రాండ్స్ వచ్చి వివోనే అండి. వివో ఏదైనా కావచ్చు, లైక్ ఒప్పో A17 కావచ్చు, వివో V27 కావచ్చు, ఈ ప్రోడక్ట్స్ కొంచెం ఫాస్ట్ మూవింగ్ అవుతుంది. బట్ ఇది ఈ ప్రోడక్ట్ అన్నట్టు స్పెసిఫిక్గా చెప్పలేము, ఎందుకంటే ప్రతి 3 మంత్స్కి ఈ ప్రోడక్ట్స్ అనేది న్యూ ప్రోడక్ట్స్ వస్తూ మారుతూ ఉంటుంది. సో ఈ మోడల్స్ అనే రేంజింగ్ వెళ్తే ఒకప్పుడు 464 మోడల్ ఎక్కువ వెళ్ళేది, ఇప్పుడు కాస్త 464 కాకుండా 8128 కొంచెం ఫాస్ట్ మూవింగ్ అవుతుందండి. మీరు ఏసీలు కూడా స్టార్ట్ చేస్తాను? కరెక్ట్, ఆల్రెడీ స్టార్ట్ చేసామండి ఈ సమ్మర్. ఏసీస్ యాక్చువల్లీ ఇట్లా స్టార్ట్ చేయడం అనేది ఒక వన్ ఆఫ్ ద లాట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లాగా ఎక్స్పెరిమెంట్ అయ్యిందండి. ఇదేంటి అంటే మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా మాకు గ్రౌండ్లో రావడం మొదలైన తర్వాత మేము ఆ కస్టమర్స్కి ఎక్స్టెండ్ చేసుకోవడానికి వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దట్ ప్రోడక్ట్స్. ఈ సమ్మర్లోనే మేము వీ హ్యావ్ సోల్డ్ అరౌండ్ 2 మంత్స్లో 700 ఏసీస్ అమ్మాము కస్టమర్స్కి. సో మల్టిపుల్ స్టోర్స్లో, నాట్ అట్ ఆల్ స్టోర్స్ బట్ మ్యాక్సిమం స్టోర్స్లో లాయిడ్ ఏసీ ఒకటి అమ్మాము, వోల్టాస్ ఏసీ ఒకటి అమ్మాము, ఎస్కేయూలు అన్ని. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 36,000కి ఒక ఏసీ వెళ్ళడం జరిగిందండి. స్టార్టింగ్ విత్ 5 స్టార్ త్రీ స్టార్కి వచ్చేస్తే ఇంకా తక్కువ, 34,000కి వెళ్ళడం కూడా జరిగిందండి. ఇప్పుడు మొబైల్స్ చాలా షోరూంలో వచ్చినాయి, మీ దగ్గరికి ఎందుకు రావాలి కస్టమర్? మా టీమ్ని మేము ఎక్స్క్లూజివ్గా ట్రైన్ చేస్తామండి. మా టీమ్ని ఎక్స్క్లూజివ్గా ట్రైన్ చేయడం కావచ్చు. వాళ్ళకి కస్టమర్స్ అనేది, కస్టమర్స్ని మనం కస్టమర్స్లా ట్రీట్ చేయకూడదు, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఫ్యామిలీ. అంటే మీరు ఇప్పుడు మా స్టోర్ మేనేజర్స్ని కూడా మేము స్టోర్ లీడర్స్ అని పిలుస్తాం. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ నెంబర్ వాళ్ళ ఫోన్లో ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఉండే ఏంటంటే ఏ ప్రోడక్ట్ వచ్చినది ఆ రిలేషన్ వాళ్ళ మధ్యలో ఉంటుంది. ఎనీ టైం విషెస్ చేయడం కావచ్చు, ఈ సెగ్మెంట్ కావచ్చు, అప్డేట్ చేస్తూ ఉంటారు అండ్ ప్రతిది. అండ్ ఇవాళ మార్కెట్లో చూస్తే మొబైల్స్ మరీ వ్యాస్ట్గా మారుతానే ఉండి, 3-4 నెలలకు ఒకటి వస్తుంది, నెక్స్ట్ వేరియంట్ ఏది వస్తుందా లేదా అని. వీళ్ళకి మా టీమ్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, కస్టమర్కి ఆ ట్రస్ట్ ఉంటుంది కాబట్టి కస్టమర్ అడుగుతాడు ఈ వేరియంట్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే అది చెప్పడం, ఆ ప్రైస్ సెగ్మెంట్ ఏంటి అని. అండ్ ఫస్ట్ ప్రీ రిజర్వ్ చేస్తున్న చోట మా దగ్గర ఏ ప్రోడక్ట్ కన్నా హైయెస్ట్ బెనిఫిట్స్ ఉంటుంది, హైయెస్ట్ ప్రీ బుకింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ అన్ని మా కస్టమర్స్కి ఇవ్వడం ఇచ్చేసరికి మేము లాట్ యాజ్ ఏ హోల్ ఫస్ట్ ఆప్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా 11th ఇయర్లో ఇన్ని సేల్స్ చేయాలని? 11th ఇయర్లో డెఫినెట్గా మా టార్గెట్ అయితే చాలా హై ఉందండి, ఎస్పెషలీ మంత్ ఆన్ మంత్ ప్లానింగ్ చేసుకుంటే. బట్ మొత్తం ఈ స్టార్టింగ్ ఇయర్ నుంచి వెళ్తే వి ప్లానింగ్ టు ఫోకస్ ఆన్ 650 crores రెవెన్యూ అయితే చేయడం అయితే మా హైయెస్ట్ టార్గెట్గా ఉంది. అంటే ఇప్పుడు 11 ఇయర్స్లో మీరు ఎంత టార్నిఓవర్ సాధించారు? వీ హ్యావ్ డన్ అరౌండ్ 460 అండి, 460 దాకా అయింది. సో ఫర్దర్ మోర్ ఇప్పుడు ఎలాగో ఎక్స్పాన్షన్ మీద కూడా ప్లాన్ చేస్తున్నాం, న్యూ స్టోర్స్ ఉంది, న్యూ ప్రోడక్ట్ సెగ్మెంట్స్ యాడ్ అయినాయి, ఏఎస్పీస్ మారినాయి కాబట్టి వీఆర్ హ్యావింగ్ దిస్ టార్గెట్. ఇప్పుడు